చాలాసార్లు చాలా మంది ఈ దినాల్లో భయంకరంగా తయారైపోయిన పరిస్థితి, ఫలానా వ్యక్తి ప్రార్థన చేశాడు తగ్గిపోయింది, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాను నాకు తగ్గిపోయింది. దేవుని నామం మిమ్ములను బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. అన్యులు కాదు, మనమే దేవుని నామాన్ని బ్యాడ్ చేస్తున్నాం. ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎవడికి ఆడు విచ్చలవిడిగా డిస్కషన్స్, అనవసరమైన డైలాగ్స్ దేవుని నామాన్ని భయంకరంగా దూషిస్తున్నాం, బాధ పెడుతున్నాం. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో మన గురించి అని ఆలోచించాలి. పేతురు యోహాను బట్టి అయితే దేవుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే మేమేం చేయలేదు, మా వల్ల అయితే అవ్వదు, ఇది నజరేయుడైన యేసు క్రీస్తు నామమునని వీడు స్వస్థత పొందాను. మూడవది, అక్కడ మూడవ లక్షణం మనం నేర్చుకోవాలి. ఆనాటి శిష్యులు, నేటి శిష్యులమైన మనం నేర్చుకోవాల్సిన మూడవ లక్షణం చూసినట్లయితే చూడండి, అదే అపొస్తలుల కార్యం 4:13 వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. మూడవది, దేవునిలో వారు ధైర్యంగా ఉన్నారు. దే వర్ బోల్డ్ ఇన్ ద లార్డ్. ఏం కంగారు పట్ల, అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వారు పేతురు యోహాన్ల ధైర్యాన్ని చూసినప్పుడు అంట ఆశ్చర్యపోయారంట. అమ్మో, వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ సెకండ్ లైన్లో చూడండి, విద్య లేని పామరులు. పామరులు అంటే కింద ఫుట్ నోట్లో ఏమని ఇచ్చాడంటే సామాన్యులు, కామన్ పీపుల్. పెద్ద థియాలజీ ట్రైనింగ్ ఏమి లేదు, ఫిలాసఫీ డాక్టరేట్, ఎంఫిల్, ఎంటెక్లు, పిహెచ్డీలు ఏం చేయలే వాళ్ళు. ఆ దినాల్లో వారి వృత్తి చేపలు పట్టుకునే జాలర్లు. విద్య లేదు వారికి, కానీ ఒకటి ఉంది వాళ్ళకి, దేవుణ్ణిలో ధైర్యంగా వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద అధికారులు, ప్రధాన యాజకులు, అన్నయ్య, కయ్యప్ప, అలెగ్జాండరు, దిట్టలు, మహానుభావులు అందరూ కూర్చున్నా ఏం భయపడాల. ఎందుకంటే వారు సేవించే దేవుడు వారందరికంటే సర్వశక్తిమంతుడు ఆయన. ఓ చెప్తాం మనం, కానీ ప్రతి విషయం మనం భయపడుతున్నాం, ప్రతి క్షణం మనం భయపడుతున్నాం. చాలామంది చెప్తుంటారు కదా, చెప్పడానికి చెప్తూ ఉంటాం, తెలుసు ఇవన్నీ మనకి. బైబిల్లో 365 ఉందండి భయపడకుడి అని, చెప్పడానికి చెప్తాం, ప్రతి విషయం భయమే మనకి. అమ్మో పిల్లల ఫీజులు ఎట్లా, అమ్మో ఇంటెద్ది, అమ్మో నేను ఇల్లు కట్టుకుంటానా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా, నాకు ఆరోగ్యం బాగుంటుందా, నాకు తగ్గుద్దా, మనకి అన్ని భయాలే, అన్ని భయాలే. తుఫాన్ వస్తే అమ్మో నేను మునిగిపో, ప్రతి దానికి మనం భయపడుతున్నాం. వాక్యాలు వింటున్నాం కానీ ఆనాటి శిష్యులు, నేటి శిష్యులంగా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇప్పటికీ 2022 గడిచిపోయింది, ఇంకా వాళ్ళని మనం ధ్యానం చేస్తున్నాము అంటే వారు ఎంత ధైర్యంగా దేవుని కోసం జీవించారో చూడండి. పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావా, ప్రియ సహోదరుడు కృంగిపోయావా, నిరాశలో ఉన్నావా, భయం గుప్పిట్లో ఉన్నావా, నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. యెషయా గ్రంథము 41:10 భయపడకుము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ఫియర్ నాట్, ఐఆమ్ యువర్ గాడ్. దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, ఫియర్ నాట్, ఐఎమ్ యువర్ గాడ్. నేను ఎప్పుడు మా యవనస్తులకి ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు పాపలు ఉన్నారు, ఇద్దరు కుమార్తెలు. ఆ కుమార్తెలు, అమ్మో మనం రేపు టర్మ్ ఫీజు కట్టాలి, 1,00,000 రూపాయలు కట్ట, అమ్మో అని భయపడతారా? అసలు దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారా? ఎందుకు? వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళ నాన్నగారు ఒక ముఖ్యమంత్రి, వాళ్ళకి చాలా ఉంది, అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకు చిన్న ఉదాహరణ ఇచ్చానంటే, మన దేవుడు సామాన్యమైన సీఎంఓ పిఎంఓ కాదు, సర్వ జగత్తును సమస్తమును చేసిన సృష్టికర్త ఆయన. ఆయనకి మరుగైంది ఏమీ లేదు, ఆయన తెలియకుండా ఏమీ జరగదు, ఆయన చేతుల్లో మనం ఉన్నాం. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను. ఈ 2022లో భయాన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకా ప్రతి దానికి మనం భయపడుతున్నామంటే సైతానికి మనం అవకాశం ఇస్తున్నామేమో. ఆనాటి శిష్యుల నుంచి నేటి శిష్యులంగా మనం ఏం నేర్చుకోవాలంటే, అధికారులు అందరూ ప్రశ్నిస్తున్నారు, భయపెడుతున్నారు, కలవరపడుతున్నారు, ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు, వారు మాత్రం ఏమీ తొనకట్లేదు, బెనకట్లేదు. ఈ ధైర్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, మూడవ లైన్లో ఉంది, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అబ్బా, ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్! అన్యులైన వాళ్ళు, లేకపోతే అధికారులైన వాళ్ళు, లేకపోతే యాజకులైన వాళ్ళు చెప్తున్నారు ఈ మాట. అమ్మో వీళ్ళు సామాన్యులు కాదు, ఎందుకంటే వారు యేసుతో కూడా ఉన్నారా,
వాళ్ళు యేసు ప్రభుని సేవిస్తున్నారు, అంతకే అంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. మన గురించి ఏం చెప్పుకుంటున్నారు సమాజం? నేటి శిష్యులంగా మన గురించి ఏముంది టాక్ ఏంటి? టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటి? ఈ దేవుని బిడ్డలే కానీ పిరిగి పిరికోళ్ళండి ఇల్లు, పెద్దానికి భయపడతారు. ఎప్పుడు భయం భయం, ఎప్పుడు భయంగా ఉంటారు వీళ్ళు. దేవుని బిడ్డలంగా నిజమే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండొచ్చు, అన్నీ సాఫీగా జరిగిపోతాయని ఎక్కడ మనం చెప్పట్లా, బైబిల్ అలా చెప్పట్లేదు. పరిస్థితులు, కొండలు, పెను తుఫాన్లు, సునామీలు, అలలు ఎన్ని వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు. ఫియర్ నాట్, ఐ యామ్ యువర్ గాడ్. భయపడకుమో, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. చెప్పాలంటే ప్రసంగిస్తున్నాను కానీ మీకంటే ఎక్కువగా నేను భయపడాలి. ఇప్పుడు భవిష్యత్తు ఏంటి? ఈ పరిచర్య ఎలా కొనసాగాలి? ఈ ఇంటి అద్దులు, ఆఫీస్ అద్దులు ఎలా కట్టాలి? సొంత ఇల్లు లేదు, ఎన్నో కట్టాలి. నెల నెల తిరిగి వస్తే కొన్ని వేల రూపాయల బిల్స్ కట్టాలి. ఎలా కుటుంబ పోషణ, ఎట్లా సేవ ఎలా నడుస్తుంది? వయసులో చాలా చిన్నవాడిని ఎలా ముందుకు కొనసాగాలి అనే భయం నాకుంది ముందు. కానీ దేవుడు లేఖనాల ద్వారా భయాన్ని తీసివేశాడు. నేను ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. రాను దినాల్లో నేను మీకు వివరిస్తాను ఆ విషయాలని. యెహోషువ గ్రంథం ద్వారా దేవుడు నాతో చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. భయపడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. నాన్నగారికి తోడుగా ఉన్న దేవుడు నాకు కూడా తోడుగా ఉంటాడని దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, ఒంటరితనంలో ఉన్నావేమో, ఒకవేళ ఐసోలేషన్లో ఉన్నావేమో, ఒకవేళ ఎవరు నీతో మాట్లాడలేదేమో, నీ బంధువులు ఎవరు నీతో నిన్ను పలకరించట్లేదు, నీ నేను అసలు పట్టించుకోవట్లేదేమో, నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు. నువ్వు దేవునిలో ధైర్యంగా ఉండు. మనుషులందరూ విడిచిన దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. మూడవది, బీ బోల్డ్ ఇన్ ద లార్డ్. దేవునిలో ధైర్యంగా ఉండాలి. నాలుగవది కొంచెం ముందుకెళ్దాం. అదే అపొస్తలుల కార్యం 4:19 అంటారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? నాలుగవది, దేవుని మాటకు విధేయత చూపించారు. ఆనాటి శిష్యులు, నేటి శిష్యులం. ఆనాటి శిష్యులు ఏం చేశారంటే దేవుని మాటకు విధేయత చూపించారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దేవుని మాట వినటం కంటే మీ మాట వినటం గొప్ప అనుకుంటున్నారా? కాదు కాదు, దేవుని మాటే మాకు వేదవాక్కు, దేవుని మాటే మాకు ఫస్ట్ ప్రయారిటీ, దేవుని మాటే మాకు ముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. వాళ్ళు అంటున్నారు, వాళ్ళందరితో ఒక సవాలు, క్వశ్చన్ చేస్తున్నారు, దేవుని మాట వినటం కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా? కొన్నిసార్లు దేవుని మాట వినటం చాలా కష్టంగా ఉంటుంది. దేవుని కొరకు జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. దేవుని చిత్తంలో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. కాంప్రమైజ్ అయిపోవడం, సీరియల్స్ చూసుకోవడం, లంచాలు తీసుకోవడం, దేవుని బిడ్డలే అన్నీ చేయటం చాలా ఈజీ. ఏముంది, అందరూ చేస్తున్నారు, డాష్లో డాష్లాగా అందరూ చేస్తున్నాం. అది కాదు, ఒక వ్యత్యాసం, ఒక ప్రత్యేకమైన జీవితం. అమ్మో, నేను దేవుని మాట వినాలి. దేవుని మాట ఎలా వింటాం? వాక్యం ద్వారా. దేవుడు అనేక విషయాలు మనకు చెప్తున్నాడు కదా, ఏది రైట్ ఏది రాంగ్, ఇలా చేయొద్దు ఇలా చేయి. దేవుని మాట మనం వింటున్నామా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా? అదే మాట మళ్ళీ రిపీటెడ్గా చెప్తారు చూడండి, పక్క పేజీలోనే 5:29 వాళ్ళు ఏమంటారంటే, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేను కదా. ఎంత క్లియర్ స్టేట్మెంట్, ఎవరు చదివినా అర్థమవుతుంది బైబిల్ చక్కగా. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేను కదా. మనుషులు మీక మేము లోబడాల్సింది. మీకు లోబడితే మేము భయపడిపోవాలి, మీకు లోబడితే మేము రాజీ పడాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడమో, మా దేవుడు మాకు ప్రాధాన్యత. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలేను కదా. ఎవరికి లోబడుతున్నాం మనం? అధికారులకి మనం భయపడిపోతూ ఉంటాం. అమ్మో నా రేషన్ రాదేమో, అమ్మో నాకు వచ్చే ఇవన్నీ పథకాలు ఉన్నాయి రావేమో అని అబద్ధాలు ఆడుతున్నారు. చాలామంది తీసుకుంటున్నారు విశ్వాసులు. అన్నీ తప్పుడే, అన్నీ తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఫేక్ మాటలతో చాలా పథకాలు మనం పొందుకుంటున్నాం. ఈ వీళ్ళు చేసిన మాట ఏంటంటే, దేవుని మాటకు వారు విధేయత చూపించారు. మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. ఒబీడియన్స్ టు గాడ్ అందుకనే అక్కడ రాయబడిన మొదటి సమయంలు మరి 15:22 బలులు అర్పించట కంటే పొట్టేళ్ల క్రొవ్వు సమర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. చాలామంది నేను దేవునికి అది ఇచ్చాను, దేవునికి కానుకలు ఇచ్చాను, గుడి కట్టిచ్చాను, ఇవన్నీ చెప్తారు. ఇవి ఓకే చేయండి కాదంట్లా. ఇవేం పెద్దగా దేవుడు పెద్ద పట్టించుకోడు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు.
దేవుని మాట మనం వింటున్నామా ముందు? దేవుని మాట వినకుండా ఇవన్నీ ఇస్తే ఏం ఉపయోగం? మొదటిగా మనం చేయాల్సింది దేవుని మాటకు మనం విధేయ చూపించాలి. కష్టమే, ఇబ్బంది కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండొచ్చు. దేవుని ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకురా అంటే ఎంత కష్టం. దేవుడు చెప్పాడు, చేశారంతే. డాడీ దేవుని మాట విన్నారు. ఈ రోజున నాన్నగారు ఉద్యోగంలో ఉంటే ఆయన జీతం 3 లక్షలు, 2,90,000, 3 లక్షలు. యూజీసీ స్కేల్స్, ఐఏఎస్ ఆఫీసర్ కూడా రాదేమో అంత. గవర్నమెంట్ లెక్చరర్కి ఆయనకి 3 లక్షల జీతం వచ్చేది. అమ్మ ఉద్యోగంలో ఉంటే ఈరోజు 1 లక్ష పైన వచ్చేది. ఇద్దరు కలిపి నెలకి 4 లక్షలు, నెలకి, ఒక నెలకి. గొప్పల కోసం నేను చెప్పట్లా, దేవుని మాటకు విధేయ చూపించారు. అబ్రహాంతో కూడా దేవుడు ఒక మాట అంటాడు, నీవు నా మాట విన్నందున భూలోకములని సమస్త వంశములు నీ వలన దీవించబడతాయి. నువ్వు మాట విన్నావు కాబట్టి. ఒక్కడే ఒక కొడుకు 10 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆ కొడుకుని తీసుకెళ్ళి ఇచ్చేయమంటున్నాడు దేవుడు బలిగా. ఏం మాట్లాడలా, మారు మాట్లాడాల. మనమైతే ఓ మాట్లాడేస్తాం, దేవుని అదంటాం ఇదంటాం, ఓ మాట్లాడతాం మనం, ఓవర్ టాకింగ్. ఆయన ఏం మాట్లాడ, ఒక్క మాట మాట్లాడలా, నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బలి ఇచ్చాడంతే. ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, మనందరికీ తెలుసు దేవుడు దాన్ని ఆపివేయటం. దేవుడు ఎప్పుడు హృదయం చూస్తాడు, మాట వింటాడా లేదా వీడు, టెస్ట్ చేశాడు, పరీక్ష. నేటి శిష్యులంగా మనం చేయాల్సింది ఎక్కువగా ఓ అది ఇది మాట్లాడటం కాదు. దేవునికి తెలుసు కదా మనకేం చేయాలో. ఇప్పుడు మన పిల్లల్ని చేయదు ఇచ్చేయదని గద్దిస్తాం చిన్న చిన్న పిల్లలు. ఎందుకు? మనకు తెలుసు వాళ్ళు వాళ్ళు ఇలా ఉంటే బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. వాళ్ళు ఏమనుకుంటారు, డాడీ మమ్మీ ఎప్పుడు గద్దిస్తున్నారు, ఎప్పుడు ఇలాగే ఉండమంటారు అనుకుంటారు వాళ్ళు. కానీ తల్లిదండ్రులు మనకు తెలుసు వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటా. దేవుడు కూడా అంతే, ఆయన మాట మనం వింటమే. అది ఎంత కష్టమైనా నువ్వు విన్న, నువ్వు చెప్పావు ప్రభువా నేను వింటానంతే. నాలుగోదిగా నేటి శిష్యులంగా మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం ఏంటంటే, విధేయత చూపించాలి. ఎంత కష్టమైన ప్రభువా నీ మాటే నాకు వేదవాకు, నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఆ దేవుని చిత్తం చేయడంలో ఎంతో సంతోషం ఉంది, అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది, అర్థమవుతుంది. 4వదిగా దేవుని మాటకు వారు విధేయ చూపించారు. 5వది చూడండి, మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అదే అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 20వచనంలో, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారు ఉత్తరం ఇచ్చారంట. 5వది క్రీస్తు కొరకు సాక్షులుగా వారు జీవించారు. వాళ్ళు ఏమంటున్నారంటే అధికారులతో, మేము కన్నవాటిని, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీరేమైనా చేయండి, అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, మీరు మమ్మల్ని కొడతారా, చిత్రహింసలు పెడతారా, సంకెళ్ళేస్తారా, మీరేం చేసుకుంటారో చేసుకోండి. మేము మాత్రం కల్లారా చూసాం యేసుక్రీస్తు వారి పరిచర్య. మేము 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగాం. ఆయన చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు, ఆయన ప్రకటించిన సువార్త, వ్యభిచారులు, దేవుణ్ణి నమ్ముకోవడం, పొట్టి జక్కయ్య, దేవుని తెలుసుకోవడం, భయంకరమైన వ్యక్తులు దేవుని తెలుసుకోవడం, చనిపోయిన లాజరు తిరిగి లేవటం, అద్భుత కార్యాలు మేము చూసాం. చూసిన మేము ఆయన గురించి చెప్పకుండా ఎలా ఉంటాం? బహ ఎంత తేడా ఉందో చూడండి, ఆ రోజు శిష్యులకి, నేటి శిష్యులైన మనకి. మనం కూడా ఎన్ని చూసాం దేవుని కార్యాలు మన జీవితాల్లో. వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టండి, ఎన్ని చూసాం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, ఊపిరి పీల్చుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మనల్ని బ్రతికించాడు. ఈ రోజు కూడా దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, ఆరోగ్యాలు ఇచ్చాడు, బిడ్డలనిచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, ఎంతో ఆశీర్వదించాడు. దేవుని గురించి మనం ఏం చెప్తున్నాం ఇతరులకి? వాళ్ళు అంటున్నారు, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. నిజమైన విశ్వాసి శిష్యుడులాగా ఉంటాడు. శిష్యుడు ఇతరుల్ని, ఇతర శిష్యుల్ని తయారు చేయకుండా ఉండలేడు. ఏ డిసైపుల్ షుడ్ మేక్ డిసైపుల్స్. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి. వేరే ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, ఈ దైవజనుడు భక్తులం అండి మేమందరం. ఈయనంటే మాకు ఇష్టం అండి, ఫేవరెట్ స్పీకర్ అండి. ఏంటి భజన, వ్యక్తుల భజన జరుగుతుంది ఈ రోజుల్లో. దేవుణ్ణి భజించాలి మనం, దేవుణ్ణి వెంబడించాలి మనం. వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు. నాన్నగారి నుంచి నేను అదే నేర్చుకున్నాను, ఎప్పుడు ఆయన్ని పొగిడినా, ఎప్పుడు ఆయనకి సన్మానాలు చేసినా ఆయన వెంటనే ముక్కు సుట్టుగా చెప్పేసేవాళ్ళు, నాకు ఇవేమి ఇష్టం లేదండి, నాకేం చేయొద్దు, దేవుని మహింపచ్చండి అంతే. వ్యక్తులు కాదు, సేవకుడు అంటే దేవుని సేవ పనోడు, కూలోడు అంతే. దేవుని ప్రతినిధిగా సేవ చేస్తున్నాడు అంతేగాని, మనల్ని మనం పొగిడించుకోవడం, మనల్ని మనం సన్మానాలు చేసుకోవడం, మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు. మనం చేయాల్సింది ఇంకా అనేక మంది శిష్యుల్ని తయారు చేయడం.
నేటి దినాన విశ్వాసులైన వారు కేవలం విశ్వాసులుగా మాత్రమే కాదు శిష్యులుగా మనం కన్నవాటిని ఎన్ని చూసాం దేవుని కార్యాలు మన జీవితాల్లో చెప్తున్నామా నిజంగా చెప్పకుండా ఉండలేమంటున్నారు వాళ్ళు మనం అసలు మనమైతే రివర్స్లో ఉందండి మనం చాలామందికి చెప్పట్లేదు అదే నేను అంటాను ఎప్పుడు 70 సంవత్సరాల భారతదేశపు స్వాతంత్రంలో మనందరం నమ్ముకున్న వాళ్ళు దేవుని కోసం జీవించి ఇంకా అనేకులకు సువార్త ప్రకటిస్తే భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు జరిగాయి కనీసం 10% అయినా యేసుప్రభుని తెలుసుకునే వాళ్ళు ఇంకా పాత లెక్కలే 2.73 లోపలే ఉందంటే ఎంతవరకు మనం దేవుని కోసం జీవిస్తున్నామో నేటి శిష్యులంగా ఎక్కడంటే మన లోపం ఏంటంటే మనమే ఎప్పుడు దేవుని నమ్ముకోవడం దేవుని నుంచి పొందుకోవడం అది కావాలి ఇది కావాలి ప్రార్థన అంటే కనీసం ఆత్మల కోసం మనం ప్రార్థన చేయం విజ్ఞాపన చేయం మీరు మనుషులందరి కొరకును రాజులందరి కొరకును విజ్ఞాపన చేయండి అంటే మనం ఏం చేస్తాం అంటే మన భర్త మన పిల్లలు అది కావాలి ఇది కావాలి ఎప్పుడు మన గురించి మన పిల్లల గురించి మనం చేయాల్సింది ఏంటంటే శిష్యులంగా ఆనాటి శిష్యుల నుంచి నేటి శిష్యులైన మనం నేర్చుకోవాల్సిన ఒక మూల పాఠం ఏంటంటే ఐదవదిగా మనం కన్న వాటిని విన్న వాటిని యేసు కొరకు మనం చెప్పాలి అనేకులు చెప్పాలి ఈ రోజులు ఎక్కువగా యేసు ప్రభుని ఎలా తెలుసుకుంటున్నారు అంటే వ్యక్తిగత సువార్త ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సువార్త వెళ్తుంది ఆ వ్యక్తి దేవుని తెలుసుకుంటున్నాడు ఈ వ్యక్తి వెళ్ళి వేరే వాళ్ళు చెప్తున్నాడు ఈ లింక్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఈ కరోనా వైరస్ ఈ ఒమిక్రాన్ ఎలా స్ప్రెడ్ అవుతుందో చాలా ఫాస్ట్గా సువార్త ఇలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయితే ఎంత బాగుంటుంది ఒమిక్రాన్ ఒక వ్యాధి కానీ సువార్త జీవితాలను మార్చేది జీవితాలను బ్రతికించేది మోక్ష రాజ్యాన్ని ఇచ్చేది ఇలాంటి సువార్తను మనం స్ప్రెడ్ చేయాలి అమ్మో అని మనం భయపడుతున్నాం ఒమిక్రాన్కి మన పాపానికి మాత్రం భయపడట్లా లోకానికి మాత్రం భయపడట్లా మనం చేయాల్సింది మనం ఆనాటి శిష్యుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం ఐదవది ఆరవది కొంచెం ముందుకెళ్దాం చూడండి అది అపొస్తలుల కార్యం 4:31 వచనం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను ఆరవది ప్రార్థనా జీవితం ప్రార్థన ప్రార్థన ఎంత అద్భుతమైన లక్షణం ఇప్పటి వరకు 5 చూసాం ఆనాటి శిష్యులు చేసిన ఆ లక్షణాలని మనం నేర్చుకుంటున్నాం మొదటిది పరిశుద్ధాత్మ నింపుదల రెండవది దేవుని మహింపచ్చారు మూడవది దేవునిలో ధైర్యంగా ఉన్నారు నాలుగవది దేవుని మాటకు విధేయత చూపించారు ఐదవది దేవునికి సాక్షులుగా వారు ఉన్నారు ఆరవది ప్రార్థనా జీవితం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి ప్రేయర్ డస్ వండర్స్ ప్రేయర్ డస్ మైటీ థింగ్స్ ప్రేయర్ షేక్స్ ద వరల్డ్ ప్రార్థన పరిస్థితుల్ని ఎంతగానో మారుస్తుంది గత 2-3 సంవత్సరాలుగా మనం చేస్తున్నది అదే విశ్వాసులు అందరం ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా ఈ కోవిడ్ నుంచి మాకు పూర్తిగా విడుదలనివ్వండి దేవుడు మనకు సహాయం చేస్తాడేమో ఈ నూతన సంవత్సరంలో దేవుడు కార్యం చేయాలి మనందరం ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది సంఘాలు వ్యక్తిగతంగా కుటుంబాలుగా ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా శూర కార్యాలు దేవుడు జరిగిస్తాడు అలనాడు అనేక మంది దేవుని సేవకులు డిఎల్ మూడి గారు కావచ్చు బ్రదర్ బక్సింగ్ గారు కావచ్చు బిలిగ్రహం గారు కావచ్చు అలాగే చార్ల్స్ పజ్జన్ గారు కావచ్చు అలాగే మరి జాన్ వెస్లీ గారు కావచ్చు ఆ రోజు మెథడిస్ట్ ఉద్యమము యూరోప్ ఖండాన్ని దేవుని కొరకు గడగడలాడించారు కేవలం ప్రార్థనే జార్జ్ ముల్లర్ గారు కావచ్చు ప్రార్థన 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 అనేక మంది భక్తులు డేవిడ్ లివింగ్స్టన్ గారు కావచ్చు కానీ దేవుడు వారి ద్వారా కార్యాలు జరిగించాడు అంటే ప్రార్థన 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 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను రోమా 12:12 ఒక మాట రాయబడింది ప్రార్థన యందు పట్టుదల కలిగినుడి ఊరికే వల్లి వేయటం కాదు ఊరికే లిస్టు చూసుకొని చదివేయటం కాదు పట్టుదలతో ప్రభా మా విజయవాడ నగరాన్ని రక్షించండి మా విజయవాడ నగరాన్ని కృష్ణా జిల్లాని మాకు ఇవ్వండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్ని రక్షించండి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను మీరు రక్షించండి అందరూ అంతటా మారు మనసు పొందాలి నాయన మా అధికారులు రాజకీయ నాయకుల్ని మార్చండి వ్యభిచారులు మార్చండి అని మనం ప్రార్థన చేయాలి నీరు కాచాలి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను ప్రార్థన ద్వారా ఎలాంటి వ్యక్తినైనా మనం దేవుని కొరకు సంపాదించవచ్చు ప్రార్థనలో ఎంత శక్తి ఉంది వారు ఆ పని చేశారు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను చివరిది 7వది చెప్పి నేను ముగిస్తాను అక్కడ చూడండి అపొస్తలుల కార్యం 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి చివరిది 7వది ఏక హృదయము ఏక ఆత్మ
ఆనాటి శిష్యుల నుంచి నేటి శిష్యులంగా మనం నేర్చుకుంటున్న ఏడవది ఏంటంటే ఏక హృదయము ఏకాత్మ వన్నెస్ ఇన్ స్పిరిట్. ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలంగా శిష్యులంగా ఏక హృదయం ఉండాలి. ఈ రోజుల్లో చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి ఏ మాత్రం పొసగదు. ఇదేంటి దేవుని బిడ్డలం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం ఒక కుటుంబం. ఏ సంఘమైన పేరు ఏదైనా పెట్టుకోండి, ఏ డినామినేషన్ మీ ఇష్టం, పేరు ఏ పేరు పెట్టుకుంటారు, ఆ పేరు ఏ సంఘం మా చరిత్ర అండి, 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు మా సంఘం 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఏదైనా చెప్పండి పర్లేదు, కానీ ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యేసు రక్తంలో కడుగుబడిన మనందరం ఒక కుటుంబం. ఏక హృదయము ఏకాత్మ, మనందరం కలిసి ఏక హృదయముతో ఆయన శిష్యులంగా మనం జీవిస్తే ఆ దినాన దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చిన్న చిన్న సంఘాలు ఆ రోజుల్లో హోమ్ చర్చెస్, హౌస్ చర్చెస్, ఇంట్లోనే సమకూడారు, కానీ ఇల్లే పరలోకం అయిపోయింది. కారణం ఏంటంటే వారికి ఏక హృదయం ఉంది. ఒకే చర్చికి వెళ్తారు, మాట్లాడుకోరు. ఒకే చర్చికి వెళ్తారు, ఒకరికొకరు పడదు. ఒకే చర్చికి వెళ్తారు, 2-3 వర్గాలు. రాజకీయాల కంటే ఈ సంఘ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి దేవుడు ఇష్టపడ్డేమో మనం సరి చేసుకోవాలి. ఆనాటి శిష్యులు అలా లేరు. వారందరూ రకరకాల ప్రాంతాల్లో చేశారు, కానీ ఇప్పుడు కలిసిన చక్కగా మంచి దే హ్యాడ్ గుడ్ ఫెలోషిప్. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. అందరం కలిసి చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కోసం జీవిస్తే మన జీవితాలు ఒక పరలోకం, ఇక్కడే మనకు ఒక పరలోకం. దేవుని బిడ్డలంగా ఆనాటి శిష్యుల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. దేవుని బిడ్డలంగా కలిసి ప్రార్థన చేయడానికి, దేవుని విషయాలు సంభాషించుకోవడానికి, దేవుని కొరకు కలిసి పనిచేయడానికి ఏ భేదం లేకుండా కులం కానీ లేకపోతే సంఘం కానీ లేకపోతే డబ్బు కానీ ఎలాంటి భేదాలు లేకుండా కలిసి పనిచేయడానికి దేవుని బిడ్డలంగా ఎప్పుడైతే శిష్యులందరం మనం కలుస్తామో ఇంకా దేవుని కార్యాలు చేస్తాడు. యూనిటీ, యూనిటీ మ్యాటర్స్, వన్నెస్ మ్యాటర్స్. ఏక హృదయం ఉంటే, ఏక మనసు ఉంటే ఎక్కడైనా చూడండి, ఇంట్లో కూడా ఉండేది నలుగురే, కానీ ఒక్కొక్కరు మాట్లాడుకోకపోతే ఎలా ఎంత బాధగా ఉంటుంది చూడండి. ఏమీ జరగదు, అక్కడ ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు. కానీ అందరూ కలిస్తే ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది, అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి భోంచేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే నేటి శిష్యులం కూడా అంతే. మనం కొద్ది మందిమే ఉన్నది, ఉన్న కొద్ది మందిమే మనం సరిగ్గా ఉన్నెస్ లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. మనం ఎప్పుడైతే కలిసి దేవుని యొక్క ప్రేమను, సహవాసాన్ని, దేవుని ప్రేమను మనం పంచుకుంటామో ఆ సంతోషము, ఆ ఆనందము అద్భుతంగా ఉంటుంది. ఆనాటి శిష్యులు వారందరూ ఏక హృదయము, ఏకాత్మ కలవారై ఉన్నారు. ఆనాటి శిష్యుల నుంచి మనం నేర్చుకున్న 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది పరిశుద్ధాత్మ నింపుదల, రెండవది దేవుని వారు మహింపచ్చారు, మూడవది దేవునిలో ధైర్యంగా ఉన్నారు, నాలుగవది దేవుని మాటకు విధేయ చూపించారు, ఐదవదిగా దేవునికి సాక్షులుగా వారు ఉన్నారు, ఆరవది ప్రార్థనా జీవితం, ఏడవది ఏక హృదయము ఏకాత్మ వారు కలిగి ఉన్నారు. ఆనాటి శిష్యుల నుంచి మనం నేర్చుకోవాల్సిన 7 అద్భుతమైన గుణలక్షణాలు కావచ్చు, లేకపోతే 7 అద్భుతమైన విషయాలు, 7 వండర్ఫుల్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవాలి. ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండాలి. నేటి శిష్యులంగా మన జీవితాలు అనేకుల్ని ప్రభావితం చేయాలి. మన జీవితాలే ఒక సువార్తల్లా ఉండాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, You are the 5th gospel. There are 4 gospels. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాన్, 4 సువార్తలు ఉన్నాయి. నీ జీవితము 5వ సువార్త. బా, చెప్పడానికి వినడానికి చాలా బాగుంది, కానీ చేయడానికి చాలా కష్టంగా ఉంది. మన జీవితాలు 5వ సువార్తలాగా ఉండాలి. మన జీవితాల ద్వారా అనేకుల్ని క్రీస్తు వైపు మనం ఆకర్షించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాజ్ఞానుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి మా యేసయానికి వందనాలు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ద్వారా ఆనాటి శిష్యులు, నేటి శిష్యులం అనే అంశం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆనాడు పేతురు, యోహాన్లు ప్రభా నీ కొరకు ఎలా జీవించారో, నేటి శిష్యులమైన మేము ఆ రీతిగా జీవించే కృపను మా అందరికీ మీరు దయచి, ఎవరైతే బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నారో వారు మీరు ఓదార్చండి, ఆదరించండి. నాయన నాయన ఎలాంటి పరిస్థితినైనా నీ కొరకు జయించి భయపడకుండా నీలో ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్లే కృపను మా అందరికీ మీరు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ పరిచర్ నిమిత్తం మరింత భారంగా మీరు ప్రార్థన చేయండి. మరి రానున్న దినాల్లో ఇంకా అనేక మరి ప్రోగ్రామ్స్ అలాగే అనేక మరి సువార్త కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పరిచర్య ఎంతో మరి భారభరితమైంది. మరి దేవుడు ప్రేరేపిస్తే ఈ సేవను ప్రోత్సహించండి. ముఖ్యంగా ప్రార్థన చేయండి. మరి ఫోన్ చేసి మమ్మల్ని పలకరించండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. మరి ఈ పరిచర్య దేవుడు మరి రాన దినాల్లో కొనసాగించలాగిన మీ అందరి సహకారాన్ని ప్రార్థన సహకారాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-00-3895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-00-3895. God bless you.